ఓకే గారు మనీవాస్ గారు ఇక్కడే అండి ఇక్కడ తారక్ ఫ్రం అండ్ టీవీ ఆల్రెడీ మనం ఇంటర్వ్యూ చేస్తాము ఈ సినిమా బిఫోర్ రిలీజ్ అప్పుడు యూబాయే అన్నారు కానీ బట్ ఈ సినిమా చూసినందుకు ఆ యూ బైలో కింద ఏ ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు వేసిగా అవునండి ఎందుకంటే మేము మా సెవెన్ ఇయర్స్ మా బాబు తీసుకొచ్చాను చూసిన తర్వాత మొత్తం సినిమా అంతా ఏం చేశాడు ఎక్కడ ఏ కంప్లైంట్ లేదు అంటే బాగుంది సినిమా అని చెప్పాడు అనమాట యాక్చువల్గా అవును పిల్లలు చాలా బాగా లైక్ చేశారు పిల్లలు చాలా బాగా లైక్ చేశారండి కరెక్ట్ యా కంగ్రాచులేషన్స్ ఫర్ ద హోల్ టీమ్ ఫర్ ద బిగ్ సక్సెస్ అంటే ఆగస్ట్ పదిహేను ఇన్ని సినిమాల మధ్యలో వచ్చి బేసిక్గా చిన్న సినిమాలు ఎప్పుడు నలిగిపోతాయి కానీ ఈ సినిమా మాత్రం ఏదో తొక్కితే పైకి లేస్తన్నట్టుగా మొత్తం పెద్ద కింద నిలిచింది సో కంగ్రాచులేషన్స్ ఫోన్ అలాగే లేదు ఇంకా నలుగుతుంది అక్కడ లేపుతున్నాం దాని క్రైన్లు గీన్లు అన్ని వేసి షోస్ గీస్ అన్నీ పట్టుకుంటున్నాం అండి అయితే ఈరోజు ఎన్టీఆర్ గారిని కలవడం జరిగింది కదా సో దాని గురించి ఏం చెప్తారు ఆయన వెరీ నైస్ ఆఫ్ హిమ్ అండి ఎస్పెషల్ యాక్చువల్లీ నేను ఆయన్ని సెకండ్ టైం థర్డ్ టైం కలవడం నేను అంటే అంత ఆయన అంటే జనరల్లీ ఏంటంటే ద వే హీ రిసీవ్డ్ అజ్ అండ్ ద వే హీ వాజ్ విత్ అ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ చాలా అంటే చాలా యాక్టివ్గా ఆయన ఆయన నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం చాలాసార్లు ఏంటంటే దాని గురించి చాలా మెన్షన్ చేశారు ఆయన లేదు ఆయన ఫ్రెండ్స్ కానీ సినిమా చూసిన వాళ్ళు కానీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఏదైతే జోక్స్ అన్నీ కూడా ఆయనకి చెప్పారో అవన్నీ కూడా ఆయన రిపీట్ చేస్తూ డైరెక్టర్ గారితోని అసలు ఆ సీన్ బాగుందంట కదా ఈ సీన్ బాగుందంటే కదా అని చెప్పి ద వే ఆయన అడుగుతుంటే నేను నాకు అనిపించింది అబ్బా అంటే చాలా ఈయనకి ఎంటర్టైన్మెంట్ మీద చాలా ఇష్టం అండ్ ఎంటర్టైన్మెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆయన అని చెప్పి అండ్ ఆ ఇరవై ఐదు నిమిషాల్లో కూడా చాలా ఆహ్లాదంగా చాలా ఒక ఏమంటామండి అంటే ఎన్టీఆర్ గారు అంటే మా అందరికీ ఒక పెద్ద చాలా పెద్ద హీరో కదా ఆయన అట్లా కాకుండా వెళ్ళిన ఒక ఐదు నిమిషాల్లోనే నేను చాలా ఫ్రీ అయ్యాను బాడీ కానీ అన్నీ కూడా అంటే హీ మూడ్ విత్ అస్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఒక లవ్ అండ్ అఫెక్షన్స్తో మూవ్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫర్ దట్ అండి డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు యాక్చువల్గా ఫస్ట్ నుంచి దీంట్లో మెయిన్ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ని ఎవరు కొట్టలేదని చూపించారు ఆయనకేమో బాలకృష్ణ గారిని చూపించారు చివరిలోనేమో కొట్టిన ఒకడు ఉన్నాడు చితగ అని చూపించి చిరంజీవి గారిని చూపించారు సో అక్కడ అంటే ఏంటి ఒక క్యాస్ట్లు చూపించకుండా క్లాష్ అనేది చూపించారు కదా సో ఆ చిరంజీవి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆ క్లాషెస్ ఇంత ముందు ఎక్స్పీరియన్స్ చేసినాయా లేదంటే ఎక్కడై తీసుకున్నారు అది అది ఇద్దరు ఫ్రెండ్స్ బట్టి గొడవ కింద చూడాలండి అది ఇద్దరు హీరోల మధ్య గొడవ కింద చూడొద్దు యాక్చువల్గా ఆ సినిమా ఆ టైంలో అలా ఆడింది అంతేగాని మేము పెట్టింది కదా అంతేగాని దీన్ని కూడా నేనేదో మంచి కదా అసలు బియాండ్ ద లెవెల్ క్యాస్ట్ల గురించి లేచి చెప్పేమనుకుంటే అసలు ఈ యాంగిల్

నేను ఐ అయిపోయిన తర్వాత ఐ డి ఒక కొత్త వరవడి తీసుకొద్దాం అనుకుంటున్నాను ఏది ఐ డిలీటెడ్ ఐ డి అని చెప్పి అంటే డిలీటెడ్ వెర్షన్ అని చెప్పి దానికి ఒక ఆర్ఆర్ ఇచ్చి నీట్గా ట్రాక్స్ అన్నీ కూడా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ మంచి కాంపిటీషన్లో వచ్చిన సినిమా కొన్ని స్క్రీన్స్ కూడా తక్కువ కనిపిస్తున్నాయి స్క్రీన్స్ ఏమైనా పెంచుతున్నారా లేదంటే సెకండ్ వీక్ నుంచి ఇంక్రీజ్ అవుతాయి ఎస్ అండి ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు చూస్తే థర్టీ ఫైవ్ షోస్ వరకు పెరిగినాయి ఆల్ మల్టీప్లెక్సెస్లోని మధ్యాహ్నం పెంచారు పెంచితే కూడా మనకి గుడ్ థింగ్ ఏంటంటే మధ్యాహ్నం అప్పటికప్పుడు పెట్టినా కూడా ఇందాక ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్ నేను వచ్చే ముందు చూస్తే అన్నీ కూడా ఆరెంజ్లోకి వెళ్ళి బుక్ మై షోలో ఇట్లో నేను డెఫినెట్గా ఇప్పుడు ఫ్లో బాగుంది కాబట్టి ఇది నాలుగు రోజుల్లోనే పెంచుకుంటూ వెళ్తాము మెయిన్ ట్వంటీ థర్డ్కి వచ్చినప్పటికీ ఈ సినిమాకి టోటల్ ఫుల్ ఫ్రెడ్జ్కి ఈ సినిమా స్ట్రెంత్ తగ్గ థియేటర్లు ట్వంటీ థర్డ్కి అందుకుంటాయి ఓ గారు ఇండస్ట్రీ చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు కొత్త సినిమాలకి జనాలు థియేటర్కి రావట్లేదు అంటున్నారు సమ్మర్ కూడా క్యాష్ చేసుకుపోయింది ఇండస్ట్రీ ఏమన్నా అడిగితే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఆడియన్స్కి మూడ్ లేదు థియేటర్కి వచ్చి మూడ్ లేదు అంటున్నారు కానీ అదే టైంలో మురారి లాంటి సినిమాలు రీ రిలీజ్ చేస్తే జనం ఎగబడే చూస్తున్నారు ఈ ట్రెండ్ని మీరు ఎలాగో ప్రొడ్యూసర్గా ఎలా అనలైజ్ చేస్తారు అదే నేను చెప్తున్నాను ఇప్పుడు థియేటర్కి జనాలు రావాలంటే ఇప్పుడు మూమెంట్ ఉండాలండి బెస్ట్ ఎగ్జాంపుల్ మురారి ఈ సినిమా మహేష్ బాబు గారి బర్త్డే ఉంది సో దెర్ ఈజ్ ఎ మూమెంట్ ఇప్పుడు వాళ్ళొక సెలబ్రేషన్ మొన్న లాస్ట్ టైం కూడా ఎవరు అడిగారు నన్ను మన నుంచి అడిగారు ఇన్ ఇన్ని సినిమాలు కాంపిటీషన్లో ఎందుకు ఇప్పుడు వెళ్తున్నారండి అని ఇప్పుడు సినిమా అనేది ఎలాగైపోయిందంటే మేము పల్ల అంటే ఒక మూడ్ ఆఫ్ మూడ్ క్రియేట్ అయితే తప్పితే ఆడియన్స్ థియేటర్కి రావట్లేదండి ఇప్పుడు ఇదే సినిమాని కనుక నేను ఏమీ లేని ఒక ఒక ఫ్లాట్ ఉన్న డేస్లో వదిలితే కనుక నిన్న నాకు ఇంచుమించు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్తో ఓపెనింగ్ ఓపెన్ అయింది సినిమా నేను ఎంత పబ్లిసిటీ చేసి ఏం చేసినా కూడా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ అవుతుంది అది మౌత్ టాక్ వెళ్ళి మళ్ళీ ఆ సినిమా పికప్ అయ్యి థ ఎప్పుడు అందుకుంటుంది నాకు థర్డ్ వీక్ అందుకుంటుంది థర్డ్ వీక్ అందుకుంటే నాకు మల్టీప్లెక్స్ నుంచి వచ్చేది నాకు థర్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ గ్రాస్ కనబడుతుంది కానీ షేర్ కనబడదు అందుకని జనాలు ఎప్పుడైతే థియేటర్కి రావాలి అని ఒక మూడ్ క్రియేట్ అవుతుందో అప్పుడు ఇంక మనం వచ్చేవలసిన పరిస్థితే మాకు ఏర్పడింది ఎందుకంటే ఈరోజు లాగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈజ్ నాట్ ఫర్ ద థియేటర్ డేస్ ఇప్పుడైతే పెద్దలు తప్పుతాయి వాసుగారు నిన్న రా దిల్ రాజు గారు ఒక మాట అన్నారు ప్రేక్షకులని మేమే చెడగొట్టాము నాలుగు వారాల్లో ఇంట్లో కూర్చోండి నాలుగు వారాల్లో సినిమా తీసుకొస్తామని వాళ్ళని మేమే అన్నారు ఓటీటీ గురించి మాట్లాడుతూ సో ఇప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ మీరు అందరూ మాట్లాడుతున్నారు ఓటీటీ గురించి గట్రా సో ఫర్దర్గా ఎలాంటి డిసిషన్ తీసుకోపోతున్నారు అంటే నాలుగు వారాలకి స్టిక్ అయి ఉంటారా లేదంటే ఇప్పుడు ఆయన కూడా రాజుగారు అన్నారు కదా సో చాంబర్లో కానీ ప్రొడ్యూసర్లు కానీ ఏమన్నా చేంజ్ ఓవర్ ఏమన్నా ఉంటుందా నేను చూసిన దాంట్లో ఎవరు ఎన్ని బాధలు పడినా ఏం చేసినా ఒక యూనిటీ లేనిదే ఏది చేయలేం ఇది ఏదో ఒక చాంబర్ రూల్ పెడతానో లేదో ఇంకొకరు రూల్ పెడతానో ఇది సక్సెస్ అయ్యేది అయితే ఎస్పెషల్లీ నేను చూసిన దీంట్లో అయితే చాలా కష్టం అది ఎగ్జిబిటర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ కూర్చుని దాని ఒక హిందీలో ఎట్లాగైతే రూల్ వచ్చింది ఇప్పుడు ఎయిట్ వీక్స్ లోపు ఇస్తే కనుక మేము థియేటర్లు ఇవ్వము అని చెప్పి ఒక రూల్ అయితే వస్తేనే తప్పితే సక్సెస్ అవ్వలేదు అట్లాగేదైనా ఒక కంట్రోల్ చేయగలిగిన ఒక రూల్ వస్తే తప్పితే ఇక్కడ ఎదురికెళ్ళాం వాసుగర్ సినిమా చాలా బాగుందండి చూసాం కానీ నాకు అనిపించింది ఏంటంటే గీత ఆర్ట్స్లో ఎప్పుడు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉంటాయి ఈ సినిమా స్టార్టింగ్లో కొద్దిగా లైన్ దాటిందా అనిపించింది ఆటగాడి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల దాని కన్క్లూజన్ ఇవ్వలేదు అంటే ఆ ఆటగాడి క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ ఏంటి అసలు ఆ క్యారెక్టర్కి మా ఆటగాడు పోటిగాడు డైరెక్టర్ గారు ఇది నాకన్నా కూడా ఆయన అయితేనే బాధ్యత అంటే మీ గీతలో అన్నప్పుడు లేదండి అంటే అక్కడ కూడా ఒక లైన్ మీద ఆడాం లైన్ దాటైతే ఆడలేదు అనుకుంటున్నా బట్ ఏంటంటే అదొక ఊరు కామెడీ ఒక ఊర్లో జరిగే క్యారెక్టర్లు ఎలా బిహేవ్ చేస్తాయి లేదంటే అక్కడ అక్కడ ఉన్న తను లైఫ్లో ఇన్స్పైర్ అయిన కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ నుంచి కానీ ఇట్ల నుంచి కానీ తను తీసుకుని ఆ కథనే తనకు ఎక్కడో ఏదో ఇన్స్పిరేషన్ ఉండి ఉంటుంది ఇలాంటిది ఇన్స్పిరేషన్ నుంచి వచ్చింది అసలు ఇన్స్పిరేషన్ అంటే అండి అదే ఒకరు అడుగుతారు కదండి నన్ను అలాగడి ఒకడెవడా అడిగాడు అక్కడ ఊర్లో చూసుకుంటే అది అంతేనండి తర్వాత కంక్లూజన్ ఉంటుందండి ఎడిటింగ్లో తీస్తారు చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది అది ఎడిటింగ్లో తీస్తారు సార్ అదే ఆర్యా డిఎన్ ఒకటి వస్తుంది సారీ అని ఒకటి వస్తుంది అప్పుడు దాంట్లో ఇవన్నీ వస్తాయి బొత్తం నితిన్ గారు సార్ సినిమాలో మీ ఎమోషన్ పార్ట్స్ బాగా ఉన్నాయి అంటే బాగా చూసారా సినిమా చూసేనా మీ సీన్స్ ఏమైనా కొన్ని సీన్స్ ఏ సీన్స్లో బాగున్నాయని చెప్పారా ఎన్టీఆర్ గారు సార్ చూసారు సార్ కాకపోతే ఇంకా డిస్కషన్ దాకైతే వెళ్ళలేదు మేము డిస్కషన్లో తొందరలో వెళ్తాం ఇప్పుడు ప్రమోషన్లు వాటి వీటిల్లోనే బిజీగా ఉన్నాం ఒకసారి అవన్నీ అయిన తర్వాత ఆయనతో కూర్చో అయితే జరుగుతుంది మాటల్లో వస్తుంది సార్ ఏంటో ఒకసారి కనుక్కోవాలి హాయ్ సార్ నా పేరు వెంకట్ ఎన్టీవీ సార్ ఎస్ సార్ ఫస్ట్ మీకే మిమ్మల్ని అడుగుతాను సార్ అంటే ఈ సినిమా మొత్తం కూడా అంటే క్యాస్ట్ గురించి చెప్పారు మీరు కొంత యాక్చువల్గా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ కానీ అల్లు ఫ్యామిలీ కానీ క్యాస్ట్ కానీ లేదు ఎందుకంటే చరణ్ గారు ఇంటర్ కాస్టే అల్లు అర్జున్ గారు ఇంటర్ కాస్టే సో మరి క్యాస్ట్ ఈజ్ ఎక్కడ వచ్చింది అనేసి ఇలా మొత్తం క్లైమేజ్ మొత్తం చూపించారు హీరోయిన్తో చెప్పించారు అంత సార్ ఇప్పుడు లేదు అనేది మాత్రం నేను ఒప్పుకోను అది నేను బోల్డ్ స్టేట్మెంట్ అది అసలు హండ్రెడ్ పర్సెంట్ లేదు అనేది నేను చాలా ఫా ఇక్కడ ఏదో కూర్చుని స్టేజ్ మీద నుంచి చాలా డిప్లొమాటిక్గా మాట్లాడాలి కాబట్టి అవునండి ఏదో సినిమా గురించి తీసాను అనే మాటలైతే నేను మాట్లాడను అది ఎంత డీప్ రూటెడ్గా ఉంది జనాలు దాని నుంచి ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది అన్నీ తెలిసిన మనిషినే ఎందుకంటే నేను ఎక్కడో ఫిలిం నగర్లో కూర్చుని సినిమాలు తీయట్లేదు నేను వీక్కి నాలుగు రోజులు ఫిలిం నగర్లో ఉంటాను రెండు రోజులు పాలకొల్లో ఉంటాను సో ఇరవై రోజుల నేను ఫస్ట్ టైం నా లైఫ్లో పాలకొల్లు ఇరవై రోజులు వెళ్లకుండా ఉన్నది నేను ఈయన గురించి అనేది కూడా నేను ఎప్పటికీ ఒక ఐదు రోజులు ఎక్కడ అయినప్పటికీ కంపల్సరీ టూ డేస్ నేను పాలకొల్లు వెళ్ళిపోతాను లేదు అనేది అనుకుంటే మీరు అందరూ మీరు అనుకుంటే కనుక మీరు ఎక్కడో ఈ సొసైటీకి డిస్కనెక్టెడ్లో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఏదైతే నేను కథ చెప్పానో దానికి స్టిక్ అయి ఉంటాను ఓకే యా రిలీజ్ ముందు ఈవెంట్ ఒకటి పిఠాపురంలో చేశారు మొత్తం కూడా బాగుంది మరి సక్సెస్ మీట్ కానీ అంటే మీరు పవన్ గారికి చాలా మంచి క్లోజ్ కాబట్టి మీరు అడిగితే ఆయన వచ్చే అవకాశం ఉంటుంది సినిమా ఎందుకంటే మీరు అంటున్నారు నుంచి కొద్దిగా జాకీ పెట్టి లేపాలి అన్న ఇప్పుడు అంటున్నారు కాబట్టి పవన్ గారు లాంటి వాళ్ళు సపోర్ట్ అంటే ఆల్రెడీ బన్నీ గారు ఒక ట్విట్ చేయటం బాగానే అయింది అంటే దీ సక్సెస్కి సక్సెస్ మీట్ ఏమండి వాళ్ళు ఉన్న స్టేజ్కి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఉంటే చాలు నేను వెళ్ళినప్పుడు ఎలా ఉంది సినిమా అని అనిపి అనిపిస్తే మాకు అది చాలు అది అంతే తప్పితే ఆయన నాకు తెలిసి ఒక ఒక హీరో ఒక ఫంక్షన్కి రావాలన్నా లేదంటే ఒక బయటికి రావాలన్నా వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందని నాకు తెలుసు నేను హండ్రెడ్ పర్సెంట్ ఈవెన్ ఇప్పుడు ఎన్టీఆర్ గారిని కానీ మన బన్నీ గారిని కానీ లేదా నాకు ఎవరన్నా సరే తెలిసిన పెద్ద హీరోలను కానీ ఏ రోజు కూడా నేను ఎక్కువ దాని గురించి ఇబ్బంది పెట్టాను ఒక హీరోని ఫంక్షన్కి రా రా రామ్మని అడుగుతానికి నేను చాలా ఇబ్బంది పడతాను బికాజ్ ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళకి అన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది అక్కడ అందుకని మ్యాక్సిమం నేను ఒక తప్పదు నాకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే నేను వెళ్ళి అడుగుతాను అలాగా మ్యాక్సిమం వాళ్ళని కంఫర్ట్లో ఉంచడానికే నాకు ఇష్టం డెఫినెట్గా దీనికైతే నా నన్ను ప్రేమించే వాళ్ళు అందరు బ్లెస్సింగ్స్ అందరు హీరో బ్లెస్సింగ్స్ అయితే ఈ సినిమాకు ఉన్నాయి లాస్ట్ వీకు కమిటీ కురలు రావడం జరిగింది దానికి చరణ్గా ట్వీట్ చేశారు దాని ప్రమోషన్ అయింది ఇప్పుడు బన్నీ గారు దాంతోపాటు ఎన్టీఆర్ గారు సో ఇది కూడా మంచి ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాము ఇంకో క్వశ్చన్ ఏంటంటే అంటే ఈ మంత్ ఇంట్లోనే ఇటు త్రివిక్రమ్ గారిది బన్నీ గారిది సినిమా ఏదో ఓపెన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు దానిపైన ఫర్ దిస్ ఫిల్మ్ ఏది ఇప్పుడు ఏం మాట్లాడినా హెడ్డింగ్లో వెళ్ళిపోతాయి స్టిక్ దిస్ ఫిలిం సార్ జాతిరత్నాలు సినిమా చూసినప్పుడు ఇలాంటి సినిమా చేయలేదనే ఒక ఫీలింగ్ వచ్చిందని చెప్పారు కదా సో ఆ తర్వాత మొదటి స్టెప్ అనుకుంటున్నానండి నవ్వించడంలో ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక సింపుల్ ఓ పెద్ద లోడ్ లేని కథ వేసి చక్కగా అని తీసుకొచ్చి ఒక టూ అవర్స్ టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నవ్వించి పంపితే బాగుంటుంది అట్లాంటి సినిమా నాకు దొరికినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటా అంటే జాతి రత్నాల్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫిలిం ఇన్ మై ఫిలిం లిస్ట్లోని నాకు తెలిసి అంటే దాన్ని అంటే నేను స్టార్ట్ టు నవ్వుకున్న సినిమా అది బాగా అది ఎప్పటికీ కూడా నా లైఫ్లో నిలిచి నిలిచిపోయి నాకు ఒక నేర్పిన సినిమా అది సో దాన్ని ఆల్వేస్ ఐ రెస్పెక్ట్ దట్ ఫిలిం ఓకే నితిన్ గారు సార్ సార్ మ్యాడ్ ఒక గ్యాంగ్తో వచ్చారు ఇప్పుడు ఒక గ్యాంగ్తో వచ్చారు సో ఏ గ్యాంగ్ ఎక్కువ ఎంటర్టైన్ అయ్యారు మీరు మాకైతే ఈ గ్యాంగ్ మరీ రూటెడ్ అనిపించింది సో ఎక్స్పెషలీ లాస్ట్ ట్వంటీ మినిట్స్లో మీ నటల్లో మాకు పెర్ఫార్మెన్స్లో కానీ ఒక బ్రైట్నెస్ కనిపించింది అంటే బాగా చేస్తున్నాడు అంటే ఇవి కామెడీలు ఇవి చేస్తాడు కానీ ఎమోషన్స్ దగ్గర ఎలా ఉంటాడు అనే దగ్గర అక్కడ బాగా ఇంప్రెస్ చేశారు సో ఆ సీన్స్ గురించి కానీ ఏదైనా మాట్లాడతాను మొత్తం గారికి అండి క్రెడిట్ ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఒక ఎప్పుడు చూసినా మాతోనే కూర్చొని ఇలా చేస్తే బాగుంటుంది సీన్ అలా చేస్తే బాగుంటుందని ఎప్పుడు డిస్కస్ చేసేవారు సో ఆయనకే క్రెడిట్ ఇవ్వాలి దాంతోపాటు మీరు అన్నట్టు మ్యాడ్ వాళ్ళు క్లోజా వీళ్ళు క్లోజా అంటే అది ఎక్కువ ఎంజాయ్ చేసే సార్ క్లోజ్ సార్ రెండు టీములతో బాగా ఎంజాయ్ చేశాను సార్ కాకపోతే చౌదరి గారితో అయితే చాలా ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది అదైతే ఫస్ట్ షర్ ఓకే అంజగారు సార్ అంటే ఒక మూడ్ని సెట్ చేయడం అనేది సినిమాకి ఎంత ఇంపార్టెంట్ అది ఆడియన్స్ని మన థియేటర్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ టెన్ మినిట్స్లోనే మైండ్ కామ్ అయిపోయింది మీరు సెట్ చేసిన మూడు వల్ల హాయిగా చూసేస్తాం నిజంగా సినిమా అంతా మన కెమెరా జిమ్మిక్ లేని లేవు చక్కగా క్యారెక్టర్స్ అలా కనెక్ట్ అవుతూ కనెక్ట్ అవుతూ వెళ్తూ ఉన్నాయి ఈ సినిమాని ఈ మూడ్ సెట్ చేయాలి ఈ ఈ కథనం ఎలా నడపాలనేది ఒక బిగ్గెస్ట్ సక్సెస్ అనిపిస్తుంది మీరు ఇప్పుడు అందుకున్న సక్సెస్లో మెయిన్ పార్ట్ అదే అనిపిస్తుంది ఆ సెట్ ఆ మూడ్ సెట్ చేస్తే ఒక కేరళ సినిమాలు చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు అలాంటి ఫీలింగ్ కలిగేది బలె ప్రేమను చూస్తున్నప్పుడు అలాంటి ఫీల్ కలిగేది అలాంటి మూడ్ని క్రియేట్ చేయగలిగారు జస్ట్ ఆ మూడు గురించి ఆ వర్క్ గురించి మాట్లాడు యాక్చువల్గా ఈ ఈ సినిమా చేస్తారనుకున్నప్పుడే అమలాపురం నేటివిటీలో యాక్చువల్ నేను అక్కడ పెరిగి ఉన్నాను కాబట్టి ఆ వర్షంలో ఊరు చాలా అందంగా ఉంటుంది నా ఫీలింగ్ ఎప్పుడు ఎవరికైనా అట్లా అనిపిస్తుంది నాకు కూడా ఎక్కువ తర్వాత ఇది అన్నప్పుడు వాసుగారితో సారి డిస్కషన్లో వచ్చింది యాక్చువల్లీ మామూలుగా ఓకే కామెడీ సినిమా ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది దీని విజువల్గా ఎంత బాగా చెప్పొచ్చు ఏంటంటే దానికి ఒక వర్షం ఒక మిస్ట్ లాంటిది యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక కలెక్టివ్ డిసిజన్తో అప్పుడు ఎదరికెళ్ళాం ఎదురుకెళ్తే తర్వాత ఏంటంటే దానికి ఒక కెమెరామెన్ ఉన్నాడు చాలా బాగా హెల్ప్ అయ్యారండి మాకు సమీర్ కళ్యాణ్ గారు మన మనకు ఉంటే మీకు చూస్తుంటే వర్షం వస్తే వర్షం వచ్చేటట్టు ఉంటుంది లేదంటే వర్షం చెలిసిపోయిన తర్వాత ఎట్లా ఉంటుంది అట్లా ఉంటాయి వాతావరణాన్ని అతను సెట్ చేసాడు దానికోసం చాలా కష్టాలు పడ్డాము తిట్లు కూడా తినాలండి దాని అదే కొంచెం బడ్జెట్ అది ఎక్కువ అవటం లాస్ట్లో కొంచెం మాకు ఐటెం సాంగ్లు అవన్నీ పడ్డాయి అంతే దాని దానివల్ల నితిన్ మీకంటే క్యారెక్టర్స్ కూడా హీరో క్యారెక్టర్ని ఏదో ఐడియల్గా ఉంచాలని కాకుండా ఒక సెల్ఫిష్నెస్తోను అంటే జనరల్గా రియల్గా ఎలా ఉంటారు హీరో క్యారెక్టర్ అలా రాయగలిగారు అంటే క్యారెక్టర్లు కూడా చిన్న గ్రోత్ కనిపించింది యాక్చువల్గా సెల్ కాదండి యాక్చువల్గా కార్తిక్ క్యారెక్టర్ కాదు సార్ నేనే సార్ కార్తీక్ నేనే నేను కార్తిక్ క్యారెక్టర్ నేను రిలేటివ్ అవుతాను ఎందుకంటే ప్రతి మనిషిలో సెల్ఫిష్నెస్ ఉంటుందండి యాచువల్గా అందుకే అంత కొంచెం న్యాచురల్గా అండి అందరికీ యాక్చువల్ ప్రతి ఒక్కరికి సెల్ఫిష్ ఉంటుంది అది ఫ్రెండ్స్ దగ్గర ఉంటుంది అదంతా పోయి ఎలా రియలైజేషన్ అయ్యాడు అన్నది టోటల్గా మీరు ఆ లాస్ట్లో ఇరవై నిమిషాలు ఎందుకు అంత మంచిగా ఫీల్ అవుతుందా అంత రియాక్షన్ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ ఎలా ఉంటేనే కదా సార్ అట్లా సెల్ఫిష్నెస్ పోయిందంట దాని గురించి అంత ఎమోషన్ ఫీల్ అయ్యారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎస్కే అని నేను ఇద్దరం పది సంవత్సరాల పైన రూమ్మేట్స్ ఇద్దరం కూడా మేము ఏ రోజు పొద్దున్నే వేసినా న్యూ సెల్ఫిష్ న్యూ సెల్ఫిష్ అని ఈ రోజుకి తిట్టుకుంటాం ఈ పొద్దున కూడా తిట్టుకున్నావు రే నువ్వు సెల్ఫిష్ రావట్లేదు అంటే నువ్వు సెల్ఫిష్ ఇది కోసం ఎక్సర్సైజ్ అయిన నాకు ఫోన్ ఎత్తలేదు అని చెప్పాడు సో ఫ్రెండ్స్ మధ్యలో ఎప్పుడు ఆ సెల్ఫిష్నెస్ అనేది ఎంత అయినా కూడా పోదు అదే బాగుంది సినిమాలో కూడా నితిన్ గారు నితిన్ గారు సో కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ అండి సో మీకు డైరెక్టర్ రోల్ చెప్తున్నప్పుడు అంటే బేసికల్లీ హీరో అంటే ఎలివేషన్స్ హీరోయిజం ఇవన్నీ ఉంటాయి బట్ ఒక సెల్ఫిష్ రోల్ చెప్తున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు వర్కౌట్ అవుతుంది అనుకున్నారా ఫ్రెండ్స్ త్యాగం చేస్తుంటే కూడా అదే అండి అందరూ మామూలుగా బయట ఫ్రెండ్స్ కూడా అంతే కదండి వాళ్ళు త్యాగం చేసేటప్పుడు ఫ్రెండ్స్ కి తెలియదు తర్వాత రియలైజ్ అయినప్పుడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ నిలబడిపోద్ది సేమ్ అదే చూపిద్దాం అనుకున్నారు అది ప్రాపర్గా కన్వే చేయగలిగారు సో వెరీ హ్యాపీ ఫర్ డైరెక్టర్ గారు మా అందరి కోసం గారు సో మీ రోల్ బేసికల్లీ ఫుల్ కామెడీ మీరు ప్లస్ అంకిత్ నిజంగానే నితిన్ కి మీ ఇద్దరు హీరో ఇవన్నీ పక్కన పెట్టండి స్టోరీ పరంగా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ ఇద్దరు ఆయనకి పిల్లర్స్ హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ లేదు సో ఎట్లా అనిపించింది ఆ రోల్ చేస్తున్నప్పుడు కావచ్చు బేసికల్లీ మీకు అంటే అప్పటి నుంచి అవని ఎక్స్ప్రెషన్స్ అవని అదంతా నాకు ఆయన క్యారెక్టర్ కథ చెప్పేటప్పుడు సార్ మీరు పాత దానిలో ఉండకూడదు సార్ పాత దానిలో ఉండకూడదు ఇది క్యారెక్టర్ ఇలాగా ఉండాలి ఇలాగా ఉండాలని ఆయన దగ్గరుండి ఆయనకి ఏం కావాలో ఆయన చేపించుకున్నారు నేను ఒక ట్వంటీ పర్సెంట్ ఇచ్చాను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది ఎందుకంటే రెండు ఫేవరెట్ షార్ట్స్ రాసుకున్నారా ఆయన హీరోకి పెట్టే సార్ అదేనా పంపు స్టెప్ అని బ్యూటీ సాంగ్లో ఒకటి క్రికెట్ స్టెప్ చేశారండి అది నాకేమో పంపు స్టెప్ కింద వచ్చింది గారు సో నేను ఓపెన్ గానే అడిగేస్తున్నా ఒక వర్గానికి ఒక సామాజిక రెండు సామాజిక వర్గాలను చూపించారు ఇన్డైరెక్ట్గా మూవీలో బట్ ఒక సామాజిక వర్గానికి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అని చూపించారు ఏంటి ఎక్కడ చూపించావండి హీరోయిన్ మాటలన్నీ అవే కదండి అలా అనుకుంటే హీరో సిటీకి వెళ్ళి సెటిల్ అయిపోవడం వల్ల మనోడి పైన అంత ఒత్తిడి ఒత్తిడి కూడా ఉండదు ఉండదు అనేది చూపించాం కదా మ్యామ్ సో తనైతే అక్కడ ఫ్యామిలీతో టౌన్లో పెరిగింది కాబట్టి వాళ్ళ నాన్న ఉన్న ట్రేట్స్ తెలియకుండానే తీసేసుకుంటుంది తర్వాత తనకు ఆ ఫీలింగ్ ఉండదు కాకపోతే వాళ్ళ నాన్న మీద భయపడి తను తీసుకున్న డెసిషన్ కాబట్టి సో సో అంటే డైరెక్టర్ గారు ఏం చెప్తారు దీనికి ఆయన మాటల్లోనే వినాలి అంటే లేదు కొంతమంది కొంతమంది పిల్లల్ని చూసాం అంటే ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ పిల్లలను చూసాం వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత లైఫ్లో ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత క్యాస్ట్ అనేది ఎప్పుడు లైఫ్లో సెకండరీ అనేది తెలుస్తుంది బట్ ఆ యంగ్ ఏజ్ ఉంటుంది చూస్తారు ఆ టీనేజెస్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మీరు ఎప్పుడన్నా చూడండి కాలేజీలోనే ఎక్కువ ఉంటుంది క్యాస్ట్ అనేది వన్స్ వాళ్ళు సొసైటీలోకి వచ్చి సొసైటీలో కింద మీద పడిన తర్వాత ఆటోమేటిక్గా ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ వచ్చినప్పుడు ఆ మెచ్యూరిటీలో తగ్గుతూ వస్తుంది ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ అనేది చాలా హై రేట్లో ఉంటుంది అక్కడ ఆ ఫీలింగ్స్ కానీ ఈ కానీ అట్లాంటి టౌన్లో ఉన్న ఒక చిన్న ఒక ఆ వాతావరణంలో పెరిగిన అమ్మాయికి ఉన్న ఫీలింగ్ అంతే అది మీరు ఇందాక మాట్లాడుతూ క్యాస్ట్ అనేది ఇంకా సొసైటీలో ఉంది అన్నారు కదా మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ఎవ్రీడే ఫేస్ చేస్తాం ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఫేస్ చేయడం అంటే నాకు తెలిసి ఏదన్నా క్యాస్ట్ ఫ్రెండ్లీ ఉందంటే నాకు ఇండస్ట్రీయే బయట అందరూ ఎక్కువ మాట్లాడుకుంటారు కానీ ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ క్యాస్ట్ ఫీలింగ్ అనేది నాకు తెలిసి ఇండస్ట్రీలో ఉన్నంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్యాస్ట్ల మధ్యలో బయట సొసైటీలో అంత లేదు బయట నుంచి చూస్తానికి ఏంటంటే ఇక్కడ రిప్రజెంటేషన్స్ కింద కనబడతారు కానీ మోస్ట్ ఫ్రెండ్లీ క్యాస్ట్ క్యాస్ట్ ఓరియంటెడ్ మోస్ట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ వచ్చి నాకైతే ఇండస్ట్రీయే ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను యా మీరు మీ గురించి క్వశ్చన్ మీ గురించి క్వశ్చన్ చెప్పండి సార్ యాక్చువల్లీ నాకు డైలీ బేసిస్ లో మీ అందరితోనే ఇంటరాక్ట్ అవుతాను కాబట్టి మీరే మోస్ట్ అవుట్ స్పోకెన్ గా అనిపిస్తారు నాకు ఏ క్వశ్చన్ అంటే మీరు ఎలా అయినా చెప్పుకోండి సమాధానాలు కానీ రానే ఉండి రానే ఉండి అంటారు బట్ ఈ ప్రెస్ మీట్ అంటే చాలా క్యాలిక్యులేటెడ్ గా ఎవరేమంటున్నారో సరే భయపడిపోతున్నారు నేనండి లేదు లేదండి అంటే ఇప్పుడు అంజి డెబ్యూ ఇక్కడ మీరు వాళ్ళందరూ కూడా ఒక డెబ్యూ డై డైరెక్టర్స్ ఇప్పుడు ఎదుగుతున్న వీళ్ళు ఈరోజు సోషల్ మీడియా ఎలా ఉందో తెలుసు మీకు ఇప్పుడు నా దగ్గర నా మీదకి వస్తే నేను అసలు రాత్రి పొద్దున్న కూడా కామెంట్ కూడా చదవను కింద బట్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు అంజి సక్సెస్ ఇచ్చాడు మీకు చ లాస్ట్ టైం కూడా మన మీడియా వాళ్ళతో మాట్లాడ వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంకొక కొంచెం లైఫ్లో దెబ్బలు తినే వరకు కూడా కొన్ని కొన్ని ఫేస్ చేసే ధైర్యం రావాలి ఫస్ట్ వాళ్ళకి వీళ్ళు ఇంకా లేత కొన్నారు అప్పుడు వాళ్ళ మీద లోడ్ లేసి అని చెప్తున్నాను అంతే వెరీ గుడ్ యాసి అండి ఇంకొకటి ఏంటంటే రెండు పెద్ద సినిమాల మధ్యలో సినిమా రిలీజ్ చేశారు మీరు అంటే మీద నమ్మారు కానీ నాకు బాగా ఒకటి ఇంప్రెసివ్గా అనిపించింది ఏంటంటే ఈ రెండు పెద్ద సినిమాలు ఉన్నప్పుడు మీకు ఆ స్పేస్ దొరకడం అనేది చాలా కష్టం వాళ్ళ సినిమాల మధ్యలో వాళ్ళ కంటెంట్ మధ్యలో మన కంటెంట్ చూపించుకోవడం అండ్ ఎందుకంటే క్యాస్టింగ్ కూడా రిలేటివ్ గి కొత్త కొత్త క్యాస్టింగ్ బట్ ఎలాంటి గిమ్మిక్స్ ట్రై చేయకుండా ఓన్లీ కంటెంట్ ఉంది అమ్మి కంటెంట్ తర్వాత కంటెంట్తో ఇంప్రెస్ చేశారు ఈ స్ట్రాటజీ చాలా కొత్తగా అనిపించింది అంటే ఇది పల్లెరాలిపోయి స్ట్రాటజీ కూడా ఉందండి తేడా కొడితే ఆబ్వియస్లీ తేడా కొడితే పలురాయిపోయే స్ట్రాటజీ కూడా అవును నాకు ఒకటే ఏంటంటే బట్ ఇదే డౌట్ అరవింద్ గారు కానీ అందరు కానీ ఎక్స్ప్రెస్ మీ అందరూ కూడా చాలా డిస్కస్ చేసుకున్నాం దీని మీద ఇప్పుడు ఏంటంటే చిన్న సినిమా సారీ ఒక సినిమా ఎత్తుకోవాలంటే ఎస్పెషల్ ఎట్లాంటి సినిమా ఎత్తుకోవాలంటే ఇట్స్ నీడ్ టైం వన్ వీక్ వన్ అండ్ హాఫ్ వీక్ టైం కావాలి దానికి అండ్ ఎత్తుకున్న తర్వాత క్లీన్ గ్యాప్ కావాలి ఇప్పుడు ఏంటంటే జనాలందరూ ఒక మూడ్ క్రియేట్ అయ్యి ఉంది సినిమాలకు వెళ్దాం అనే ఒక మూడ్ అయితే క్రియేట్ అయ్యి ఉంది బికాజ్ ఆఫ్ లాంగ్ వీకెండ్ వల్ల దీంట్లో ఏంటంటే మనం టాక్ తెచ్చుకోవాలి ఫస్ట్ మన టార్గెట్ ఏంటంటే ఫస్ట్ టాక్ తెచ్చుకోవాలి టాక్ తెచ్చుకున్న తర్వాత సెకండ్ వీక్ ఆటోమేటిక్గా స్క్రీన్స్ వస్తాయి పెద్ద సినిమాలన్నీ కూడా వన్ వీక్ ఫ్లో అయిపోయిన తర్వాత స్క్రీన్స్ వస్తాయి అప్పటికి మనం మార్కెట్లో టాక్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉండాలి అని ఏదో ఒక ఫార్మ్లతో అది అదైతే సక్సెస్ అయ్యాం ఎందుకంటే నిన్న ఫిఫ్టీ పర్సెంట్ ఈ సినిమాకి ఓపెనింగ్స్తో మేము ఎదరికి వెళ్ళాము జనాలు ఎప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ థియేటర్లో కూర్చొని నవ్వుతున్నారో ఆటోమేటిక్గా టాక్ బాగా స్ప్రెడ్ అవుతుంది ఎంటర్టైనర్కి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇదే సినిమా పది మందో పన్నెండు మందో చూస్తే థియేటర్లోని ఆ బౌన్స్ రాదు ఈ సినిమాకి ఎంటర్టైనర్స్కి చాలా ఇంపార్టెంట్ అండి ఆ ఫార్ములాలో బాగా సక్సెస్ అయ్యాయి మోర్ దాన్ ఎనీథింగ్ ఈ ఫైవ్ డేస్ వీకెండ్ని ఇండస్ట్రీ యూస్ అనుకుంటున్నారా ఫైవ్ డేస్ వీకెండ్ అండి అంటే ఒకటండి నాకు కంపేరిటివ్ టూ థౌజండ్ టూ ట్వంటీ 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 నుంచి అయితే మాత్రం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అప్పుడు పీక్ ఇది ఒక ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే ఎట్లాంటి సినిమా అయినా సరే కలెక్షన్స్ బాగుండి బట్ ఇప్పుడు చూస్తే ఏంటంటే గ్రాఫ్ మాత్రం తగ్గుతూ వస్తుంది దానికి రీజన్స్ కూడా అందరికీ తెలిసిందే నెంబర్ ఆఫ్ వాకిన్స్తో పోలిస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డ్రాప్ ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇయర్ ఓకే గారు సినిమా అంతా ఒక అయితే లాస్ట్ థర్టీ మినిట్స్ ఒకటి సో ఆ థర్టీ మినిట్స్ క్లైమాక్స్ అంటే నరుక్కోడాలు చంపుకోవడానికి ఏం లేకుండా కూల్గా చేసేసారు అందరూ యాక్సెప్టబుల్ అసలు అందరూ ఆ క్లైమాక్స్కే ఫిదా అయ్యింది సో ఆ క్లైమాక్స్ మీద ఫోకస్ ఎట్లా పెట్టారు ఇట్లా రాయాలి అని అంటే అది కథలోంచి అండి అది యాక్చువల్గా ఎట్లా ఎట్లా రాయాలి అది యాక్చువల్గా కథ పుట్టడమే రూటెడ్గానే ఉంటుంది యాక్చువల్గా మీరు చూసే ఉంటారు సరే యంగ్ టైగర్ కదా సార్ అది కథలోంచి వచ్చిన ఎమోషన్ అండి యాక్చువల్గా లాస్ట్కి ఏంటంటే మ మనము అప్పుడు దాకా ఎంటర్టైన్మెంట్ చేసాము చేసిన తర్వాతే దాకా అమ్మ పెళ్లిపేట్ల మీద ఉంది ఇక్కడేమో హీరోయిన్ ఇలా ఉంది ఎట్లా ఎట్లా తిప్పాలి అనుకున్నప్పుడు కథలోంచి వచ్చిన పుట్టినే ఒక ఎలిమెంట్ అది గారు ఎప్పుడు అంటుండేవారు సినిమా చూశారు కదా మీకు ఆ వినోద్ కుమార్ గారు అలా పంచ ఎగ్గట్టుకునే ఇప్పుడే అంటే పడ్డాయని ఈ సినిమా హిట్ అయ్యా అనేవారు చాలాసార్లు అన్న కరెక్ట్గా మేము దేవి థియేటర్లు లేని పక్క పక్కన కూర్చున్నాము కూర్చున్న తర్వాత అదే బోరే దగ్గర ఒకటి ఉంది అంటాడు అలా హీరో తిరిగి నా షార్ట్ పడుతుంది అందరూ విజిల్స్ పక్కమని నేను ఈయనకు చూసాను సార్ మీరన్నట్టు విజిల్స్ పడ్డాయి సార్ అంటే ఓ అప్పుడే ఆయన అంత థియేటర్ ఎక్స్పీరియన్స్ అంత ఉంటుంది ఈయనకి అంత తర్వాత ఇంకొకసారి ఈయన ఎడిటింగ్ రూమ్లో మన అజయ్ అర్స క్లైమాక్స్ అద్భుతమైన మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ఆయనతో అన్నాడండి ఒకసారి చూస్తూ చూస్తూ ఏమైనా మనం ఇన్నిసార్లు చూస్తున్నాం ఎక్కడ తడిగా ఉంది ఒక ఇరవై నిమిషాలు ఏదో కొంచెం ఏదో మ్యాజిక్ అయ్యేలాగా ఉంది అన్నది ఆయన అంత నమ్మకం పెట్టుకున్నారు నిజంగా ఆ మ్యాజిక్ నిజంగా ఇప్పుడు ఈరోజు రిపీట్ అవుతుంది థియేటర్లో దానికి చాలా ఆనందంగా హ్యాపీగా ఉందండి సో లాంగ్ బ్యాక్ కొత్త బంగారు లోకంలో ఒక హీరోయిన్ డెబ్యూట్ చేసి చాలా ఇంప్రెస్ చేసింది మళ్ళీ ఆ సినిమాని గుర్తు చేశారు మీ పెర్ఫార్మెన్స్తో వాట్ కైండ్ అ ప్రిపరేషన్ యూ డూ ఫర్ ద రోల్ ఫర్ ద క్యారెక్టర్ అంజి గారు షేడ్ అ ఫ్యూ క్లిప్స్ ఫర్ రెఫరెన్సెస్ లైక్ హీ షేడ్ జెనిలియర్ బొమ్మరిలో క్యారెక్టర్ ఫర్ రెఫరెన్స్ లైక్ హౌ యునో How oh, hyperactive the character has to be, and so expressive she is. So that all references I have uh, seen during the workshop and the dialogues and everything. We used to see the proper Telugu, you know, from uh, people from Godavari who post Instagram reels and all for the accent and all. I watched those and all these preps happened. And for the dialogues and all, Anjigaru and the assistant directors Vamsi Ji and Akshay helped a lot. What kind of um, uh, good memories and bad experience in uh, while shooting? <laughs> there are a lot of good memories. I connected a lot with the local people over there in Amalapuram, and uh, I enjoyed a lot with the team. I made new friends, <laughs> and uh, I got such a great mentor like Anji Garu. And bad memories? I don't have any bad memories. I just have a really scary memory that I felt sick during a very important scene during the shoot. ట్ ఐకే కంగ్రాట్యులే వాసుగారు వాసుగారు అంటే ఈ మన ప్రమోషన్లో అరవింద్ గారు అప్పుడు లాస్ట్ టైం మాట్లాడుతూ బన్నీ వాసు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టించారు వా వర్షం కోసం బాగా ఖర్చు చేశారు సినిమా రిలీజ్ అయినాక ఆయన సంగతి చెప్తాను అది ఇప్పుడు ఏమంటున్నారండి ఇప్పుడు లక్కీగా ఫాస్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడే అనరండి ఇది ఈ వన్ వీక్లో బ్రేక్ యూన్ అయిపోతే మాకు అంటే ద ఫ్లో ఇట్ ఈస్ గోయింగ్ ఐ కెన్ సి నాకు మండే ట్యూస్డే వెన్స్డేలో బ్రేక్ యూన్ అవుతుంది అనేది అది అయిపోతే నేను సేఫ్ ఎడ్జ్కి వచ్చేసినట్టే ఓకే లేదంటే అలాగే నాకు ఒక అలవాటు ఉంది ఆయన బాగా కోపంగా ఉన్నప్పుడు ఇక్కడ ఏదో డేంజర్ ఉన్నప్పుడు ఏంటంటే నైట్ రాజమండ్రి ఫ్లైట్ ఎక్కేస్తాను నైన్ థర్టీ ఫ్లైట్ ఓకే ఎక్కి అక్కడ మళ్ళీ ఇక్కడ సెటిల్ అయిందన్న తర్వాత బ్యాక్ వస్తా పాలకొల్ల నుంచి అదే ఫార్ములా మళ్ళీ అగే సార్ ఇప్పుడు ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనే లాంగ్ వీకెండ్ సో ఈ టైంలో పుష్ప మిస్ చేసుకున్నామనే ఫీలింగ్ ఉందండి అంటే వచ్చుంటే సూపర్ ఉందండి అది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఇంకా అయిపోయింది కాబట్టి దాని గురించి పెద్ద ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు ఓకే వాసుగారు వాసుగారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చక్కటి సినిమా ఇచ్చారు అమలాపురం ఓడిన అనటాక్ వేసేసి చక్కగా కావాల్సిన వడ్డించినట్టు ఉంది తెలు ప్రతి సినిమా అంటే మనకు తెలుగు సినిమాలో హీరోతో పాటు పక్కన ఉన్న క్యారెక్టర్స్ ఎంత నవ్విస్తే ఆ సినిమా ఆడియన్స్కి అంత వెళ్తుంది ఆ సినిమా పేరుతో పాటు కలెక్షన్స్ కూడా బాగుంటాయని మీ గత వారం సినిమా కావచ్చు ఈ సినిమా కూడా నిరూపించింది అయితే మీ బ్యానర్ నుంచి వచ్చేటువంటి సినిమాలు సో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు క్యాస్టిజం ఇండస్ట్రీలో లేకుండా ప్రాంతీయ భావం అయితే ఉంది అది కనబడుతుంది సో ప్రాంతీయ భావం అంటే మీరు ఆంధ్ర సైడు అమలాపురం సైడ్ సినిమాలు తీసినట్టే తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి కథలు ఏమైనా మీ దగ్గరకు వస్తున్నాయా అవి ఎందుకు మీరు తీసుకురావట్లేదు ఆల్రెడీ ఇప్పుడు రన్ అవుతుంది సినిమా ఒకటి ఇంకా అనౌన్స్ చేయలేదు నేను మిత్రమండలి అని బికాస్ ఆ సినిమా అయిపోయిన తర్వాత దాని మీద ఫోకస్ చేద్దామని చెప్పి బట్ షూటింగ్లో ఉంది అది దాని డీటెయిల్స్ అన్నీ వస్తాం అది కూడా చిన్న క్యాస్ట్ ఓరియంటెడ్ ఎగ్ కానీ బట్ ఎంటర్టైనర్ రే ఎగైన్ ఎందుకంటే దీన్ని ఏదో నేను పెద్ద సీరియస్ గా ఆహానే కన్నా కూడా ఈ ఫీలింగ్ ని అటకారం చేసేయడమే బెటర్ అని చెప్పినది అంటే ఈ క్యాస్ట్ ఈస్ బేస్ అంటే ఇంతకుముందు మనకు బాంబే వచ్చింది సో రెండు మత సాంస మధ్య లవ్ స్టోరీ కనెక్ట్ అయింది చాలా వరకు ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కూడా జరిగాయి తర్వాత కాస్ట్ బేస్ సినిమాలు వచ్చాయి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ పెరిగాయి సో ఆ వాతావరణం అంటే ముందు ఏదో క్యాస్ట్ కు ప్రయారిటీ ఇచ్చిన పరువు సంబంధించి వాళ్ళ మధ్య గొడవలు జరిగినా ఆ తర్వాత కుదుట పడ్డాయి తర్వాత కొన్ని సినిమాలు ఆ విషయాన్ని చెప్పగలిగాయి కులం లేదు కొంచెం స్నేహం ఆ బంధం అనేది ఇంపార్టెంట్ అనేది మన సినిమాల ద్వారా చెప్పడం జరిగింది సో ఈ పాయింట్ మీరు ఈ టైంలో ఎత్తుకోవడం అనేది సో ఎంతవరకు మీరు ఆ ఫలితాన్ని ఇస్తుందని ముందు ఎక్స్పెక్ట్ చేశారు అంటే దీనివల్ల ఏదో మారిపోతుంది దీనివల్ల అసలు సొసైటీ ఏదో అయిపోతుంది ఒక సినిమా సొసైటీని మార్చేస్తుంది అంటే మనం అంతకన్నా కూడా ఇంకొకటి ఉండదండి మనం ఒకటి చెప్పాలనుకున్నాం అది చెప్పాం అది ఎవరికన్నా ఇప్పుడు చాలామంది మీరు చూస్తే మనలోనే బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద అదర్ క్యాస్ట్లు ఉంటారు నాకు ఒకటే సినిమాకి వచ్చినప్పుడు ఆడు భోజనం ఈడు భుజం రాసుకుంటే చాలు నా ఫీలింగ్ అంతే అంతకన్నా కూడా దీని నుంచి ఏదో సొసైటీని బాగు చేసేద్దాం అనే దీనికన్నా కూడా అరే ఇద్దరు గ్రేట్ రా అనేది వాళ్ళకి చిన్న ఫీలింగ్ ఇస్తే చాలు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అమ్మాయిది ఫోన్ చేసి ఒకటి ఉంది వాసు నాకు లాస్ట్ డైలాగ్ అయితే భలే కనెక్ట్ అయింది అంది ఏంటి ఏ డైలాగ్ అంటే కనుక కులం దాటి స్నేహం చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి ఆయ్ అని చెప్పి డైరెక్ట్ గారు వాయిస్లో వస్తుంది లాస్ట్ మెసేజ్ నాకు నిజంగా డైలాగ్ బలే నచ్చింది ఆ డైలాగ్ వింటున్నప్పుడు నాకు గూజ్బాంప్స్ కలిగినాయి ఎందుకంటే నేను ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను కదా నేను ఎన్ని ఫేస్ చేశానో నాకు తెలుసు చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు అది వెళ్ళినప్పుడు బట్ వీళ్ళు భలే చెప్పారు ఆ డైలా డైలాగ్ నేను అన్నది అలా కొంతమందికి ఏంటంటే అది డెఫినెట్గా తగులుతుంది ఆల్ వరకు నాకు హ్యాపీ ఇక్కడ సార్ సార్ యాక్చువల్గా చెప్పాలంటే ఎన్టీఆర్ గారు ఎక్కువ మాస్ అండ్ యాక్షన్ మూవీస్ ఎక్కువ చేసేవారు ఆయన ఫ్యాన్స్ కూడా ఎక్కువ అయ్యే కోరుకునేవారు సో మీరు కూడా అలాగే చేస్తారా ఎలాంటి క్యారెక్టర్స్ వస్తే చేస్తాను సార్ కథ బాగుంటే చేస్తాను సార్ ఫలానా లాగా ఉండాలి సినిమా అని ఎప్పుడు నేను కోరుకోను కథ బాగుంటే కథకి ఎక్కడ దాకా కావాలో అక్కడి దాకే చేస్తాను సార్ అదైతే మంచి సినిమాలే చేస్తాను అదైతే తప్పకుండా చెప్తాను మీకు నందమూరి ఫ్యాన్స్ కూడా మీకు బాగా సపోర్ట్ ఇస్తుంటారు సో అంటే బాలకృష్ణ గారికి ఏమన్నా చూపించే అవకాశం ఉందా ఇటు బాగా ఎన్టీఆర్ గారితో పాటు ఇప్పటికైతే ఏం లేదు సార్ కానీ ట్రై చేస్తాను సార్ తప్పకుండా అంకిత్ ఎవ్రీ వీక్ మీకు మీకు ఒక సినిమా వస్తుంది లాస్ట్ వీక్ ఒక కమిటీ కురాలి ఇప్పుడు ఇది నెక్స్ట్ వీక్ కూడా ఉంది ఏంటి ప్లానింగ్ ప్రకారం చెప్పించుకున్నా ఏంటి దిష్టి కొట్టకండి సార్ లేదు సార్ అలా ఏం లేదు అనుకోకుండా అలా జరుగుతోంది ఐమ్ జస్ట్ హ్యాపీ అండ్ ఐ హోప్ ఆగస్ట్ మంత్ నాకు కెరీర్లో స్ట్రాంగ్ పిల్లర్ అవుద్ది అనుకుంటున్నాను థ్యాంక్ యూ హీరో లేని సార్ అని కలిపేసారు దాంట్లో యాక్చువల్లీ కబడ్డీ కూరలకి ఆయన మంచి బ్యాక్ బోన్ ఉండేసి బాగా సపోర్ట్ అందుకే డైరెక్టర్ గారు ఇందాక బన్నీవాస్ గారు మాట్లాడుతూ ఈ సినిమాకి హీరోయిన్గా ఫస్ట్ వేరే అమ్మాయిని చూసామో కానీ కుదరలేదు అన్నారు అంటే భాగ్యశ్రీ బోర్సేని మీరు ఆడిషన్ చేశారని తెలిసి నిజమేనండి ఆవిడతో పాటు చాలా మంది చేశారండి ఒక్కరే కాదు అంటే ఆవిడ ఇప్పుడు హీరోయిన్ గా వచ్చారు కాబట్టి అడుగుతుంది లేదు ఆ అమ్మాయితో పాటు చాలా మంది చేశాను ఆవిడ సంబంధం అంకిత్ అంకిత్ గారు అంటే మీరు ఇంత ముందు చేసిన సిరీస్లు లేదంటే సినిమాలతో మీకు తెలియకుండా ఒక సోఫిస్టికేట్ ఇమేజ్ వచ్చేసింది ఇందాక వాసు గారు చెప్పింది కూడా అదే చిత్రం చేయగలడా లేదా అనేంత కూడా వచ్చేసింది దీని తర్వాత అయితే మామూలుగా మీరు చేసిన క్యారెక్టర్ తర్వాత రమ్యకి మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ ఆ క్యారెక్టర్లో పోయి ఇంకా ఈ క్యారెక్టర్లు కంటిన్యూ ఉన్నాయి సో అంత స్విఫ్ట్ ఎలా యాక్టింగ్లో మీకు డైరెక్టర్ గారు ఎలా ఎలాంటి ఇన్పుట్స్ ఇచ్చారో అట్లా మీరు ఎలా యూజ్ చేసుకోగలిగారు బేసిక్గా నేను బయట చాలా హైపర్ అండి అది నా క్లోజ్ ఫ్రెండ్స్కి వాళ్ళకి బాగా తెలుసు బట్ మీరు అన్నట్టు నేను చేసిన తిమ్మరసు కానీ జోహార్ కానీ నైన్ అవర్స్ కానీ ఇవన్నీ చాలా సోబర్ క్యారెక్టర్స్ చాలా మెజర్డ్గా అలా ఉండే క్యారెక్టర్స్ అవి నేను ఈ సినిమా జర్నీ ద్వారా నమ్మింది ఒకటి ఏంటంటే ఎవరన్నా రాసుకునేటప్పుడు లేదంటే ఆడిషన్ చేసేటప్పుడు మనలో ఒక ఇంకో సైడ్ ఇప్పటిదాకా మనం తెర మీద కనిపించిన సైడ్ ఒకటి చూసుకొని వీడు చేయగలడని నమ్మినప్పుడు ఒక నటుడి కెరియర్ మారచ్చు సార్ అది నాకు అంజిగారు చేశారు దీని ముందు జిలేబీ అనే సినిమా విజయభాస్కర్తో విజయభాస్కర్ గారితో చేశాను కానీ అది థియేటర్స్లో అంతా వెళ్ళలేదు ఆహాలో అదవుతోంది అది బట్ నన్ను నమ్మినందుకు అంజన్నకు చాలా థ్యాంక్స్ బికాజ్ ఆయన చూశారు అండ్ లక్ష్మీనాయుడు అన్న అని ఒక చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ గారు ఆయన నన్ను రిఫర్ చేశాక అంజన్న ఆడిషన్ చేసి నన్ను నమ్మడం వల్ల ఇప్పుడు యాక్చువల్లీ అంజన్న వల్ల ఇలా నన్ను నమ్మని వాళ్ళ వల్ల నా కెరియర్ ఇంకో టర్న్ తీసుకోపోతుంది అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ఇట్ థ్యాంక్ యూ మణివాస్ గారు దీంట్లో అదే వాలంటీర్స్ వాలంటీర్స్ అని బాగా వాడారు వాళ్ళ శాలరీల గురించి ఇంత డిస్కస్ చేశారు కదా యాక్చువల్గా సో రాసుకునేటప్పటికీ ఉన్న సిచ్యువేషన్స్ వేరు రిలీజ్ అయ్యేసరికి ఉన్న సిచ్యువేషన్స్ వేరు సో ఇప్పుడు కనుక వేరే సిచ్యువేషన్స్ ఉంటే అన్న మ్యూట్ అయ్యా లేదంటే కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారా అంతేగా అంటే అలాగే లేదు వాలంటీర్స్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సిస్టమ్ ఇప్పుడు ఇప్పుడు మనం చాలా కథల్లో ఎంఆర్ఓల గురించి ఆర్టీఓల గురించి పోలీసెస్ గురించి లేదా మినిస్టర్ల గురించి పొలిటీషియన్స్ గురించి సీఎంల గురించి కూడా రాస్తాం క్యారెక్టర్లో దిస్ ఆర్ పార్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ పార్ట్ ఆఫ్ సినిమా తప్పితే అలా కాదని వాళ్ళు సినిమా నుంచి బయటికి మేము స్పెషల్ అని చూస్తే అది నా దగ్గర దానికి ఆన్సర్ లేదు సొసైటీలో ఉన్న క్యారెక్టర్స్ మించి ఎప్పుడో ఒక కథ రాస్తాం అట్లాగే వీళ్ళు కూడా సొసైటీలో ఒక క్యారెక్టర్సే కాబట్టి దాని మంచి ఏదో సరదాగా రాసుకుని వెళ్ళిందే తప్పితే అది పర్టికులర్గానేదో మరి అలాంటప్పుడు ఆ వాలంటీర్ కదా లాస్ట్లో ఫ్రెండ్ గురించి అంత నిలబడింది కూడా ఆ పాజిటివ్ యాంగిల్ కూడా తీసుకుంది కదా సార్ దానికి కంటిన్యూషన్ ఇంకో క్వశ్చన్ ఈ కథ రెండు సంవత్సరాల క్రితం లాక్ అయింది కదా మూడు సంవత్సరాల మూడు సంవత్సరాల క్రితం లాక్ అయింది కానీ లాస్ట్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వాడినప్పుడు కొన్ని ఇవి వాడారు వాళ్ళకేం వినిపించారా కదా అంటే ఎలక్ ఈ వాలంటీర్ సిస్టమ్ని అక్రమ సంబంధాల కోసం వాడుకుంటున్నారని ఒకటి వచ్చింది ఇంకొకటి టూ మచ్ అసలు ఇది తప్పదు వద్దులే కంచిపల్లి అంజుబాబు గారు నేను ప్రశ్న అడిగను కానీ కంగ్రాచులేషన్ చేస్తాను సినిమా ఆ అమలాపురం ఏరియాలో ఆ పేర్లతో సహా బోరయ్య అని మా ఇంటి పక్కన అది మా నాన్న పేరు కూడా అవి బోరయ్య పేరు కూడా అంటే మీరు పేర్ల దగ్గర నుంచి ఆ న్యాచురల్ ఆ రూట్ అంతా తీసుకున్నారు గడియార స్తంభం దగ్గర షూటింగ్ కాడి నుంచి గోదావరి జిల్లాల్లో సినిమా షూటింగ్లు తక్కువ జరుగుతాయని ఒకలాంటి బాధ నాకు ఇప్పటి నుంచి రేజ్ చేస్తారా బన్నీవాస్ గారు సారీ అండి గోదావరి జిల్లాలో షూటింగ్లు తక్కువ అయిపోయినాయి ఈ కమిటీ కుర్రోళ్ళు కానీ ఆయన కానీ బాస్ బ్లాక్ బాస్టర్స్ అయిపోయినాయి సినిమాలు అవును గోదావరి జిల్లాల మీద ఫోకస్ పెడతారా ఇక సినిమాలు డెఫినెట్గా అండి అంటే ఇప్పుడు చాలా షూటింగ్స్ జరిగినాయి గోదావరి జిల్లాలో ఇప్పుడు వరకు చాలా షూటింగ్స్ జరిగినాయి బట్ ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక అందం చూపించాము గోదావరి జిల్లాలోని డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు న్యూ జనరేషన్ డిఓపిస్ అందరూ కూడా వాళ్ళు ఓకే ఇంత మంచి లొకేషన్స్ ఇక్కడ ఉన్నాయి అంటే ఎప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రిక్కీకి వెళ్తే వంశీ గారు చేస్తే వంశీ గారు ఎప్పుడైతే ఎక్కడైతే బ్లాక్స్ పెట్టారో వీళ్ళు మళ్ళీ మేనేజర్స్ అక్కడికే తీసుకెళ్తారు వీళ్ళందరినీ పెద్ద వంశీ గారు ఎందుకంటే పెద్ద వంశీ గారు మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేశారు ఇప్పుడు అక్కడే మళ్ళీ బ్లాక్ పెట్టకూడదు గోదావరిలో ఇంకా చాలా ఉన్నాయి తిరిగే కొలిది అక్కడ చాలా అందాలు దొరుకుతాయి గోదావరి ఏంటంటే ఎస్పెషల్లీ ఒక్కొక్క సీజన్లో ఒకలా ఉంటుంది ఇప్పుడు మనం రైనీ సీజన్ కాబట్టి వెట్ ఉంది ఇదే మీరు సమ్మర్లో వెళ్తే అక్కడ బ్రౌన్ ఉంటుంది ఫిబ్రవరి మార్చిలో వెళ్తే గ్రాస్ అంతా కూడా ఒక బ్రౌన్ కలర్లోకి వస్తుంది అట్లాగే దేనింటే సీజన్కి ఒకసారి మారుతూ ఉంటుంది అక్కడ పుట్టి పెరిగాం కాబట్టి మాకు దాని మీద గ్రిప్ ఎక్కువ అది ఓకే నెక్స్ట్ నితిన్ గారు సార్ హెల్త్ ఓకేనా సార్ ఇప్పుడు బెటర్ అవుతుంది సార్ హెల్త్ బాగాలేకపోయినా మీరు చేసిన ప్రమోషన్స్ క్వశ్చన్స్ ఏం లేదు సార్ అందరూ అడిగారు పెద్దలు అందరూ మేము మాట్లాడడం అదే సార్ కుమార్ వెంటనే స్పందించారు సార్ మీరు అందరూ పెద్దలే కదా సార్ అన్న వేరే కాదు అన్న వేరే కాదు ఓకే ఇది మరి కాంట్రోవర్సీకి వెళ్ళేటట్టుంది ఓకే సో కంగ్రాట్స్ సార్ మించి చెప్పడానికి ఏం లేదు అండ్ బన్నీవాస్ గారు జిఏ టు నెవర్ డిసప్పాయింట్స్ అనేది మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేస్తున్నారు అండ్ గోదావరి జిల్లాల్లో ఆ నేటివిటీ మేము చాలా మిస్ అయ్యాము యాక్చువల్లీ ఐ బిలాంగ్ టు దట్ గోదావరి సో ఆ ఫీలింగ్ మళ్ళీ మా ఫ్రెండ్స్ ఆ సర్కిల్ ఆ ఫీల్ని మళ్ళీ రీక్రియేట్ చేసి అంజ్బాబు గారు చెప్పిన కాదని యాక్సెప్ట్ చేసి మా ముందు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మొన్న విశ్వనాథ్ థియేటర్లో అమలాపురం బానుజీ కాలేజ్ వెంటనే ఎస్కేవిఆర్ కాలేజ్ పడిన వెంటనే రియాక్షన్ చూసి అప్పుడు అర్థమైంది అయ్యి బాబు ఇంతమంది అమలాపురంలో ఉన్నారు అనేది సరే పరే ఓ పని చేద్దామండి నేను మిమ్మల్ని కొన్ని అడుగుదాను క్వశ్చన్స్ ఎక్కడి నుంచి కనెక్టెడ్ టు ద ఓన్లీ ఫస్ట్ మా నిశాంత్ గారిని ఏకే మమ్మల్ని ఏకేస్తాడు కాబట్టి అయినా సార్ మీకు నచ్చింది ఏంటి సినిమాలో నాకు అంటే చాలా రూటెడ్ రూటెడ్ సినిమా అనిపించింది అండి ఏంటంటే సినిమా అంటే ఏదో పెద్ద అవుట్ ఆఫ్ బాక్స్ అవుట్ ఆఫ్ వరల్డ్ అనిపించకుండా సింపుల్ స్టోరీ అలా ప్రశాంతంగా వెళ్ళిపోయింది ప్రశాంతంగా కూల్గా వెళ్ళిపోయింది ఫ్యామిలీ చూసారండి లేదండి నేను ఒక్కడే చూసి పంపించండి సార్ తర్వాత లేడీ ఆవిడ ఉన్నారు కదండి లక్ష్మి గారు లక్ష్మి గారు నేను నిశాంత్ గారిని ఏం నచ్చలేదు అని అడిగే డేరింగ్ లేదు ఎందుకంటే ఆయన ఏకి దొక్కేస్తాడు మమ్మల్ని అందుకని ఆయనతో ఆ క్వశ్చన్ కట్ చేస్తాను నచ్చే ఉందండి మీకు అంటే నేను కూడా సేమ్ జిల్లా నుంచి ఈస్ట్ గోదావరి అయితే నాకు ఒకటి నచ్చలేదు అంటే ఓపెన్ గా చెప్పేస్తున్నా మొహాల మీద కులాలు అది బయట లేదు ఇంట్లో అడిగిపెట్టే యా ఇది బయటికి మాట్లాడరు హండ్రెడ్ పర్సెంట్ మనసులో ఉంటుంది అది బయటకు మాట్లాడే అంతే అది ఎందుకంటే అది తెలియని లోపల ఒక ఫీలింగ్ ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఉంటుంది అది అది ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ ఈ జనరేషన్లో తగ్గింది మీరు అన్నట్టు కానీ వరకు బాగుండేది అది సో నేను చెప్పినప్పుడు ఏంటంటే అదొక అంటే దాన్ని కొంచెం బౌన్స్ చేయడానికి చేసింది అంతే అది మా సైడ్ నుంచి వెళ్తున్నాయి నువ్వు అడుగుతావా ఈ లోపొచ్చేలోపు నువ్వు అడిగి కావాలంటే కాదు తెలంగాణ ఎవరున్నారు మీరు తెలంగాణ కదా ఒకసారి తీసుకుంటారు సతీష్ గారు సతీష్ గారు ఇప్పుడు నా పేరు రాజా సారీ రాజబాబు గారు ఇప్పుడు మన తెలంగాణ సినిమాలు చాలా తెలంగాణ బేస్ మీద వచ్చిన చాలా సినిమాలు ఆంధ్రాలో పెద్ద హిట్లు అయినాయి మన వరుణ్ తేజ్ గారి సినిమా కానీ ఇవన్నీ కూడా బలగం కానీ జాతరత్నాలు కానీ ఇవన్నీ కూడా మన ఫిదా కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు ఇది మేము ఆంధ్ర బేస్ మీద గోదావరి జిల్లా బేస్ మీద తీసాం డెఫినెట్గా మీరు అందరూ కూడా ఇది ఇక్కడ తెలంగాణలో కూడా ఎంకరేజ్ చేయాలి మాకు అదేం లేదు అంటే తెలంగాణ సపరేట్ అయిందని అట్లా ఏమి ఉండదు సార్ మొదటి నుంచి సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ ఇచ్చేది నైజాం వాళ్ళే అవును అంటే గోదావరి నెటివీటితో వంశీ గారు ఎన్ని సినిమాలు చేసినా వేరే డైరెక్టర్లు ఎంతమంది ఎన్ని సినిమాలు చేసినా ఎక్కువ సపోర్ట్ ఇచ్చింది నైజాం నుంచి నైజాం నుంచి అందులో ఏ తేడా ఉండదు సార్ స్టేట్స్ విడిపోయినా కానీ మనం అంతా కలిసే ఉంటాం అది సినిమా అనేది మీకు నచ్చిందా సినిమా సూపర్ గానీ ఓకే మీకు దీంట్లో అర్థం కానీ ఏదైనా పదం ఉందా అదేం లేదు సార్ అయిపోయినాయి మేమంతా చిన్న పుట్టినప్పటి నుంచి తెలుగు సినిమాలు చూస్తే పెరిగాము కదా ఎక్కువ మంది గోదావరి జిల్లా వాళ్ళు నాకు ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఆ నేటివిటీ నాకు బాగా కనెక్ట్ అవుతుంది ఈ అంటే ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన ఇదేందని మీరు అడిగితే నాకు నచ్చింది వినోద్ కుమార్ క్యారెక్టర్ అండి బాగా కనెక్ట్ అయ్యారు అంటే అంటే ఒక సినిమా చూసేటప్పుడు ఆడియన్గా ఈ క్యారెక్టర్ని అండర్ ప్లే చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది సో ఇంత పెద్ద యాక్టర్ని ఇలా పెట్టుకొని కార్నర్ చేసి సినిమా నడిపిస్తున్నాడంటే ఏదో బాంబు పేలుతుంది అనేది మైండ్లో పెట్టుకొని సినిమా చూడడం మొదలు పెట్టాను ఒకసారి ఆ క్లైమాక్స్లో ఆ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత అసలు గూజ్ బాంబ్స్ అండి అండి దట్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఫర్ ద సినిమా సక్సెస్ అండి అది నేను డైరెక్టర్ గారు చెప్పినప్పుడు నేను పేరు చెప్పకూడదు కానీ నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అంటే నేను కనెక్ట్ అయ్యింది అమ్మాయి పెళ్ళి కాదు మరి బట్ ఎంగేజ్మెంట్ అయిపోయింది పెళ్ళి నాలుగు రోజులు ఉందనగా నా ఫ్రెండ్ ఇంచుమించు సొసైటీకి ట్రై చేస్తుంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదరు నేను ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ మేము బయట నుంచున్నాం కార్డౌన్ ఉంచినప్పుడు ఈయనెళ్ళి వాళ్ళ ఫాదర్తో మాట్లాడి ఆమెని పెళ్ళి ఒప్పించాడు ఇతను చెప్పినప్పుడు నాకు ఆ క్యారెక్టర్ గుర్తు వచ్చింది మాట అండి గుర్తొచ్చి అందుకే ఇమీడియట్లీ ఆ క్యారెక్టర్ నాకు నిజంగా ఏదన్నా అడిగితే అంజీ కూడా తెలుసు చాలాసార్లు ఆ క్యారెక్టర్ గురించి ఎక్కువ డీటెయిల్గా నేను డిస్కస్ చేశాను అంజీత్ని సో నా రియల్ లైఫ్లో చూశాను అట్లాంటి క్యారెక్టర్ ఉంది అందుకని అది బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఆ రోజు నా కళ్ళకు అతను హీరో కింద కనిపించాడు అందుకే అంజితో అన్నది అంజిత్న హీరో చేయాలి లో యాంగిల్ అయ్యాలి అంటే అప్పుడు ఆయన పని చెత్తించాడు మాట అంటే అప్పటి వరకు వీళ్ళంతా చేసిన మంచి పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా మర్చిపోయేలా ఆ రెండు నిమిషాలు మూడు నిమిషాలు క్యారెక్టర్ ఆర్క్ అనేది బాగా డిమాండ్ చేసిందండి అవునండి ఈరోజు ఇంత అప్రిషియేషన్ రావడానికి మెయిన్ ఆర్క్ అవునండి థ్యాంక్ యూ అండి అడుగుతున్నారు లాస్ట్ టూ క్వశ్చన్స్ అండి టైం అవుతుంది అడగండి నితిన్ గారు ఫస్ట్లీ మీ టీం మొత్తానికి కంగ్రాచులేషన్స్ ఇంత మంచి సినిమా ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ అండి అయ్యో రాత్రి నిన్న ఇంటర్వ్యూ అయిపోయింది అంత ఓన్లీ నితిన్ గారు అక్కడే మిస్ అయ్యారు అంత ఆయన నైనాలు మొత్తం నైన్ యా ప్లీజ్ యా నితిన్ గారు మీరు బిఫోర్ ఎంటరింగ్ ఇంటుదా అంటే ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వక ముందు నుంచే మీరు ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అని రాత్రి అంజిగారు చెప్పారు నాకు సో ఇప్పుడు అంటే టూ మూవీస్ మీరు అంటే మంచి సినిమాలు చేస్తూ ఎన్టీఆర్ గారు రెస్పాన్స్ తీసుకుంటూ సజెషన్స్ తీసుకుంటూ చేయడం ఎలా అనిపించింది మీకు యాజ్ ఏ ఫ్యాన్గా యాజ్ ఏ బాంబర్తిగా నాకు ఫస్ట్ టైం క్వశ్చన్ అర్థం కాలేదండి అంటే 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 బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు గారికి ఫ్యాన్ కదా సో ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అండ్ ఇప్పుడు మీరు సినిమాలు చేస్తూ ఉన్నారు సో వాట్ కైండ్ ఆఫ్ సజెషన్స్ ఎలా సో నాకే చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఆయన వెళ్ళి ఏదైనా అడగాలి అంటే ఎందుకంటే ఆయన అంత పెద్ద యాక్టర్ ఆయన దగ్గరికి వెళ్ళి ఏమైనా ఇలా చిన్న సినిమాల గురించి మాట్లాడాలంటేనే నాకు ఏదోలాగా అనిపిస్తుంది సో అది మీకు అవ్వచ్చు అది ఎలా ఎలాంటి ఫీలింగు సో ఎప్పుడు నేను అలా అడుగుదామా వద్దా అనే దాంట్లోనే ఉంటాను అక్క ఊరికెళ్ళిందండి రాబోతుంది ఈరోజు నైట్ దిగుతుంది రేపు పొద్దునే చూస్తుంది తప్పకుండా బన్నీవాసు సో కంగ్రాచులేషన్స్ సార్ థ్యాంక్ యూ అండి సార్ మీరు ఎప్పుడూ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు డైరెక్టర్స్ని కూడా కొత్త వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు ఆల్మోస్ట్ బట్ బన్నీవాసు గారి దాకా రావాలంటే అంటే బయట చాలామంది డైరెక్టర్స్ అవుదామని మంచి మంచి కథలతో తిరుగుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు మీ దాకా రావాలంటే ఎలాగా అండ్ ఎవరైనా వచ్చినా బన్నీవాసు గారిని ఎలాంటి విషయాల్లో ఇంప్రెస్ చేయాలని మీరు అనుకుంటారు ఆయనకి డైరెక్టర్గా ఛాన్స్ ఇవ్వాలి అని అంటే ఎలాంటి విషయాలు మీరు ఇంప్రెస్ అవుతారు ఒక కొత్త డైరెక్టర్ మీకు చెప్పినప్పుడు అంటే ఇప్పుడు వచ్చిన కథల్లోన్నానంటే నాకు పిచ్చకేస్తుంది నెల్లూరు అంటే వంద కథలు ఎదుగుతే ఒక దొరుకుతుంది వంద కూడా కాదు ఐ మీన్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కథలు వింటే ఒక కథ దొరుకుతుంది సో ఫస్ట్లో నేను ఏంటంటే వచ్చినప్పుడు ఇలాగే అసలు డైరెక్టర్స్ అందరూ యాక్సెస్ ఎవరు లేదా హీరోలు అందరూ యాక్సెస్ ఎవరు అందరికీ అందరితో కలిసి ఉండొచ్చు కదా వాళ్ళు అందరితో మాట్లాడచ్చు కదా అనుకున్నప్పుడు నేను ఏంటంటే ఒక పెద్ద ఒక ఆఫీస్ పెట్టి పేపర్లు యాడ్ చేశాను కథలు కావాలని మీ నంబరు నాకు నెల రోజుల్లో జ్వరం వచ్చింది జ్వరం వచ్చి తర్వాత తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దేర్ హ్యాస్ టు బీ ఫిల్టర్స్ అది కనుక పెట్టుకోకపోతే మనం అయిపోతాం అందుకని సి మంచి కథ నా దగ్గర మిస్ అయినా కూడా చాలా ఉన్నాయి నేను వాళ్ళు నా గురించి ట్రై చేసి నేను దొరక్క బయట ప్రొడ్యూసర్స్ పట్టుకుని తీసుకుని పెద్ద హిట్లు అయిన సినిమాలు కూడా ఉన్నాయి అలాగని నేను బాధపడిపోకూడదు అది నా కెపాసిటీ ఎంతో నా స్ట్రీమ్ లైన్లో నేను ఎంతవరకు నాకు తెచ్చుకుంటానో అక్కడ వరకు నేను చేసుకుంటూ వెళ్తా రెండోది నాకంటూ ఒక ఫార్ములా లేదు అది యాక్షన్ కథ అయినా లేదంటే ఎంటర్టైనర్ అయినా లేదంటే ఏ కథ అయినా సరే ఇఫ్ ఆయన చేత మూవీ నేను ఆ మూవీ గురించి నిలబడతాను తీస్తాను తీసిన తర్వాత కొన్ని రిజల్ట్స్ బాగుంటాయి కొన్ని బాగోపోవచ్చు అది వేరే విషయం బట్ నాకు నచ్చడానికంటే ప్రత్యేకమైన ఫ్యా ఫార్ములా ఏం లేదు అది నన్ను ఎంగేజ్ చేయాలి అంతే అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉన్న ట్రెండ్లో అయితే కనుక ఐ వాంట్ టు మేక్ మీడియం రేంజ్ ఆర్ స్మాల్ ఫిలిమ్స్ యాజ్ ఏ ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ నాట్ ద స్టోరీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఓకే థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ క్వశ్చన్ మామూలుగానే లేకపోతే కథ కూడా వస్తుంది అదన తర్వాత నీ గురించి అడిగినట్టు అనిపించింది అయితే ఫైనల్ నాకు కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎస్ కంగ్రాట్యులేషన్స్ వన్స్ అగైన్ టీమ్ అందరికీ కూడా ఐ ఫైనల్ ఫైనల్ ఒకటి రేపు వీళ్ళందరూ ఒక టూర్ వెళ్తున్నారు రేపు వచ్చి కర్నూలు కడప తిరుపతి వెళ్తున్నారు అదేవిధంగా ఎల్లు ఎల్లుండా అంటే సోమవారం వచ్చి నెల్లూరు ఒంగోలు గుంటూరు విజయవాడ దాకా వెళ్తున్నారు జస్ట్ మన మీడియా మిత్రులు కూడా ఎక్కడైనా కొంచెం ఈ ఆర్టికల్లో మెన్షన్ చేయండి అమలాపురం థియేటర్ దగ్గర రాత్రి ఆల్రెడీ గొడవ టికెట్లు ఫుల్ అయ్యి టికెట్లు డెఫినెట్గా అక్కడ రాయలసీమ ఆంధ్ర టూర్కి వస్తున్నారనమాటమాయ మేము ఫ్రెండ్స్ అండ్ ఈ టీమ్ అండ్ థియేటర్లో ఎలా అయితే ఎంకరేజ్ చేస్తున్నారో లో కూడా అలానే ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ దీస్ ఈస్ గీతఫ్ థ్యాంక్ యూ